క్రైస్తవ్యం అనేటువంటిది కూడా నేర్చుకునేటువంటి ఒక ప్రక్రియ. అంతేగాని నేను ఇలానే ఉంటాను, నేను ప్రార్థనకు వస్తానంటే నేను రమ్మని దేవుడు ఎప్పుడు అడగలేదు. ఈరోజు మీరు క్రీస్తు ప్రభువుకి దేవునికి చెడ్డ పేరు ఎందువల్ల వస్తుంది అంటే ఈ నేర్చుకోనటువంటి వ్యక్తులు వస్తూ ఉన్నారు కదా, వీళ్ళు ఊర్లోకి వెళ్ళి ఇష్టానికి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ నోరు చెడ్డ కార్యాలు మాట్లాడుతూ ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన కూడా చెడుగా ఉంటుంది, వాళ్ళ జీవితాలు చెడుగా ఉంటాయి, వాళ్ళ కుటుంబాలు చెడుగా ఉంటాయి. అందువల్ల ఏమవుతుందంటే దేవునికి చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం గమనించినప్పుడు 19వ వచనము, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఆయన శిష్యుల్ని కోరుకున్నాడు. దాని అర్థం ఏమిటి అంటే నేర్చుకునేటువంటి వ్యక్తులనే క్రీస్తు ప్రభువు కోరుకున్నాడు, కానీ నేర్చుకోనటువంటి ఏ వ్యక్తిని కూడా ఆయన ఎన్నడూ కూడా కోరుకోలేదు. కాబట్టి నేను నేర్చుకోను అనేటువంటి స్వభావం మీలో ఉంటే దయచేసి స్థానిక సంఘాలకు రావాల్సిన అవసరం లేదు, చర్చికి రావాల్సిన అవసరం లేదు, ఎప్పుడు కూడా చర్చికి రాకండి. నేను నేర్చుకుంటాను అంటేనే చర్చికి రండి. నేను నేర్చుకోను అని కనుక అంటే ఆదివారం ఆరాధనకు అవసరం లేదు, బుధవారం బైబిల్ తరగతులకు అవసరం లేదు, ఇలాంటి మీటింగ్లు కూడా అవసరం లేదు. ఇలాంటి మీటింగ్ల యొక్క ఉద్దేశం కూడా ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించటం, ఒక సన్మార్గాన్ని నేర్పించాలి అని ఇలాంటి వేలు లక్షలు ఖర్చు పెట్టి ఎంతో ప్రయాసపడి వీటిని చేస్తూ ఉంటారు. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము చాలా విషయాలు నేర్చుకోలేకపోతున్నాం. ఒకవేళ నేర్పించాలని ఎవరన్నా ప్రయత్నం చేసినా కానీ మనం ఒప్పుకోం, మన ఈగో హట్ అవుతూ ఉంటుంది. మీరు నమ్ముతారో నమ్మరో, కొంతమంది ఇలాగా సేవకు లేదో మంచి చెడు చెబుతున్నారని మానేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే వాళ్ళు మానటం కాకుండా సేవకుడినే మానిపించినటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. మరి ఇలా అలాంటప్పుడు ఇక ప్రార్థన ఎందుకు, క్రైస్తవ్యం ఎందుకు? దానికి క్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా అటువంటి వాళ్ళని కోరుకోలేదు. ఆయన ఏమన్నాడంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ ద నేషన్స్, మేక్ డిసైపుల్స్, వాళ్ళను శిష్యులుగా చేయండి, తయారు చేయండి. కాబట్టి దయచేసి మేము నేర్చుకోము, మాకు ఇది ఇబ్బందిగా ఉంది అంటే వదిలిపెట్టి వెళ్ళిపోవటమే. స్కూల్లో ఒక పిల్లవాడు ఉన్నాడు, నేను నేర్చుకోను అంటే వదిలిపెట్టి వెళ్ళిపోవటమే, నీ కొరకు అక్కడ రూల్స్ మార్చరు. కాబట్టి క్రైస్తవ్యం అనేటువంటిది ఏమిటి అంటే నేర్చుకునేటువంటి ఒక ప్రక్రియ. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులను పడ్డారు. నువ్వు శిష్యుడు అయితేనే నువ్వు క్రైస్తవుడు, నువ్వు క్రైస్తవురాలవి. నువ్వు శిష్యుడు కాకపోతే నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావేమో, కానీ దేవుని లెక్కలో నువ్వు క్రైస్తవుడివి కాదు, నువ్వు క్రైస్తవురాలవి కాదు. కాబట్టి నువ్వు నేర్చుకునేటువంటి ఒక బిడ్డగా ఉండు. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, నేను నేర్చుకుంటున్నానా, చెప్తే వింటున్నానా, చెప్తే లోబడుతున్నానా, విధేయత అనేటువంటిది నాలో ఉందా అనేటువంటిది మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.